తూని తన బిడ్డల్ని ప్రేమగా చూసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. తనకు జీవితంలో భర్త లేడు అన్న బాధ తప్ప మరి ఏమీ లేదు. తన బిడ్డల్ని బాగా చూసుకుంటూ ఎలాంటి లోటు లేకుండా వాళ్ళని తండ్రిలాగా పెంచుతూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు లూసీ అనే పావురం, పారిపోండి పారిపోండి అందరూ పారిపోండి, మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి, త్వరగా పారిపోండి అంటూ కేకలు వేస్తుంది. దానిని గమనించిన తుని, ఏ లూసీ ఇలారా ఎందుకు భయపడుతున్నావు, ఇలారా ఏం జరిగింది? లూసీ ఏడుస్తూ తన దగ్గరికి వస్తుంది. తుని తొందరగా ఇక్కడి నుంచి నీ బిడ్డని తీసుకుని వెళ్ళిపో, త్వరగా ఆ పని చెయ్యి. ఆ మాట వినగానే పిచ్చుగా కంగారుగా, అయ్యో ఏం జరిగిందో చెప్పకుండా నువ్వు పారిపో అని చెప్తావు ఏంటి, అసలు ఏం జరిగింది భయపడకుండా చెప్పు. అడవిలోకి ఒక గద్ద వచ్చింది, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుంది, అది పిల్లల్ని చంపేదానికి బాగా అలవాటు పడిపోయింది, ఇంకా ఎవరి పిల్లలు కూడా బ్రతకరు, అది నా బిడ్డని పొట్టను పెట్టుకుంది అంటూ ఏడుస్తుంది. ఇంతలో గద్ద పావురం పిల్లలతో పాటు చిచ్చుకాకి బిడ్డల్ని కూడా నోటితో కరిపించుకుని వెళ్ళిపోతుంది. దానిని చూసి పిచ్చుక తల్లి తన బిడ్డలపై తన రెక్కలతో కప్పి వాళ్ళని దాచిపెడుతుంది. ఆ గద్ద అలా వెళ్లిన తర్వాత, నీ కళ్ళారా నువ్వే చూస్తున్నావుగా మిత్రమా, ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. అందుకు తూని, వెళ్ళిపోతాను మిత్రమా, ఈ నరకంలో నేను నా బిడ్డల్ని అస్సలు ఉంచను అని తన బిడ్డను తన భుజాలపై మోసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను చాలా దూరం ప్రయాణించి ఒక చెట్టు దగ్గర ఆగుతుంది. అక్కడ ముందుగానే కొన్ని నివాస స్థానాలు ఉంటాయి. ఇక్కడ ఎవరు ఉన్నారు, వాళ్లతో ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. చాలా సమయం అవుతోంది కానీ అక్కడికి ఎవ్వరూ రాలేదు. ఇక రాత్రి సమయం, పిల్లలు ఆకలి అనడంతో తూని, సరే నేనిప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి తన పిల్లల కోసం ఆహారం వెతుకుతుంది. తనకి ఏదో కొంచెం ఆహారం దొరకడంతో దానిని తీసుకుని గూటి దగ్గరికి వస్తుంది. ఇంతలో అక్కడే ఉన్న నివాస గూటిలో గద్దలు నివసిస్తూ ఉంటాయి. దాన్ని చూసి తూని గుండె ఆగిపోయినంత పనవుతుంది. తూని బాధపడుతూ, పోయిపోయి నేను ఇక్కడికి తీసుకొచ్చానేంటి, ప్రమాదాన్ని వెతుక్కుంటూ నేనొచ్చాను, నా బిడ్డలు క్షేమంగానే ఉన్నారా అంటూ చిన్నగా శబ్దం చేయకుండా తన గూటికి చేరుకుంటుంది. తన బిడ్డలుండడంతో గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. ఇక పిల్లలకి ఆహారం తినిపించి, పిల్లలు వెంటనే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోదాం పదండి అంటూ శబ్దం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అది రాత్రి సమయం కావడంతో తన ఇంటికి ఎలా వెళ్లాలో ఎక్కడికి వెళ్లాలో అస్సలు అర్థం కాదు, బాగా చీకటి పడుతుంది. ఇంతలో ఒక ఇంట్లో దీపం పెట్టుకుని ఎవరో కనబడ్డంతో తన పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్తుంది. అక్కడ చోటు చిలుక ఉంటుంది. చోటు చిలుక ఎవరో కాదు, తన చిన్ననాటి స్నేహితురాలు. ఏ తోని, ఎన్ని సంవత్సరాలైపోయిందే నిన్ను చూసి, ఎలా ఉన్నావే, ఎక్కడికొచ్చావు, నా కోసం వచ్చావా? చోటు, నిన్ను చూడ్డం చాలా సంతోషంగా ఉంది అని జరిగిన విషయం చెప్పి బాధపడుతుంది. అయ్యో నువ్వేం బాధపడకు తోని, ఇక్కడ నువ్వు సంతోషంగా ఉండొచ్చు అందుకు తను చాలా సంతోషపడుతుంది. తన బిడ్డల్ని అక్కడే విశ్రాంతి తీసుకోమని చెప్తుంది. వాళ్ళు అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. ఇక చోటు తూని ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్లిపోయావు మిత్రమా, మీ తల్లిదండ్రులు ఎంతగానో బాధపడ్డారు, తిండి నీరు లేక వాళ్ళు మరణించారు, ఆ విషయం నీకు తెలుసా? ఆ మాట వినగానే చోటు చిలుక ఏడుస్తూ, ఏంటి మిత్రమా నువ్వు చెప్పేది, నిజమా, మా అమ్మ నాన్నవాళ్లు చనిపోయారా, అయ్యో భగవంతుడా, నేను ఎంత పాపిష్టిదాన్ని, ప్రేమ వివాహం అని చెప్పి తల్లిదండ్రులకు దూరంగా వచ్చాను, వారిని వదిలిపెట్టి నేనిక్కడికి వచ్చి సంతోషపడింది లేదు, వాళ్ళ ఉసురు నాకు తగులుతూనే ఉంది, అందుకే నా జీవితం ఇలా తగలబడింది అంటూ ఏడుస్తుంది. ఏమైంది మిత్రమా, ఎందుకు అలా బాధపడుతున్నావు, నీ భర్త నిన్ను సరిగా చూసుకోవడం లేదా? అసలు తను ఇక్కడ ఉంటేనే కదా నన్ను సరిగా చూసుకోవడానికి, తను గద్ద అని చాలా పొగరు, సాయంత్రానికి పక్షి పిల్లల్ని తీసుకొచ్చి ఎంతో కషాయ వ్యక్తిలాగా ప్రవర్తించేవాడు, అది మంచిది కాదు అని చెప్పినా నా మాట వినలేదు, ఎక్కువ మాట్లాడితే నన్ను కూడా చంపి తింటాను అన్నాడు, ఎంతో మంది తల్లుల నుండి బిడ్డల్ని వేరు చేశాడు, పాపం ఎక్కడికి పోతుంది, నాకు పుట్టిన బిడ్డ ఒకరు కూడా బ్రతకలేదు, పుట్టినా వాళ్ళు పుట్టినట్టే చనిపోయారు, మా ఇద్దరికీ అస్సలు కుదరడం లేదు, చీటికి మాటికి గొడవలు, అందుకే నేను దూరంగా వచ్చి ప్రశాంతంగా ఇదిగో ఇక్కడ బ్రతుకుతున్నాను, మా అమ్మ నాన్న మాటలు వినకపోవడం వల్ల నాకు తగిన శాస్తి జరిగింది,
అని ఏడుస్తూ బాధపడుతుంది. అలా కష్ట సుఖాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కొన్ని రోజులు గడుస్తున్నా వాళ్ళిద్దరూ సంతోషంగా అక్కడే ఉంటారు. ఒకరోజు వాళ్ళిద్దరూ ఎప్పటిలాగే పిల్లల్ని వదిలిపెట్టి వాళ్లకు జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి ఆహారం కోసం వెళ్తారు. ఇది ఇలా ఉండగా భర్త గద్ద అక్కడికి వస్తాడు. తను చోటు కోసం వస్తాడు. కానీ ఆ పిల్లల్ని చూసి, ఎవరు మీరు? మిమ్మల్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? అందుకు పిల్లలు చాలా భయపడుతూ, మా అమ్మ మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది అంటూ భయపడుతూ చెప్తాయి. ఆ పక్షి పిల్లల్ని చూసిన గద్ద అస్సలు ఊరుకోదు. వాళ్లను తినాలని తనకి నోరూరిపోతూ ఉంటుంది. తన మనసులో, నా కళ్ల ముందు ఇంతటి అవకాశాన్ని పెట్టుకుని ఎందుకు నేను ఆలోచిస్తున్నాను? గుటుక్కున అమాంతం తీరండి, ఒక్కొక్క దానిని మింగేస్తాను అని తనని మింగడానికి పట్టుకుంటుంది. వెంటనే తన తల్లి అక్కడికి వచ్చి పెద్ద కత్తితో తనని పొడిచి వేస్తుంది. నోటిలో ఉన్న తన బిడ్డను బయటకు లాగేస్తుంది. తూని చాలా ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. గద్ద అక్కడికక్కడే మరణిస్తుంది. ఇంతలో చోటు చిలుక అక్కడికొస్తుంది. ఆ దృశ్యాన్ని చూసి పెద్దగా ఏడుస్తూ, తను నా భర్త, ఎంత పని జరిగిపోయింది, ఎవరు తనని ఇలా చేశారు అంటూ ఏడుస్తూ ఉంటుంది. తూని ఏడుస్తూ, నన్ను క్షమించు మిత్రమా, నేను నీ భర్తను చంపాల్సి వచ్చింది. నిజానికి మీ భర్తను నాకు తెలియదు. నా బిడ్డకి హాని కలుగుతుందన్న భయంతో అలా చేశాను. నా స్థానంలో నువ్వున్నా అదే చేస్తావు. నన్ను క్షమించు, నన్ను క్షమించు అంటూ ఏడుస్తూ జరిగిన విషయం చెప్తుంది. అందుకు చోటు చిలుక తన కన్నీరు విడిచిపెట్టి, నిజమే మిత్రమా, నీ స్థానంలో నేను ఉన్నా కూడా ఇలాగే చేస్తాను. ఈ రోజుకి తన పాపం పండింది. జరిగిన దాని గురించి నేను మర్చిపోతాను. దయచేసి నీ బిడ్డను తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. మన స్నేహం దూరంగా ఉన్నప్పటికీ ఇలాగే ఉండాలి. నువ్వు నా కళ్ళ ముందు ఉంటూ ఒక హంతకురాలిగా మాత్రం ఉండొద్దు. దయచేసి వెళ్ళిపో అంటూ చెప్తుంది. తూని నమస్కారం చేసి అక్కడి నుంచి తన బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుంది. చోటు చిలుక చాలా బాధపడుతూ ఏడుస్తుంది. పిచ్చుక దూరంగా వెళ్లిపోయి తన పిల్లలతో సంతోషంగా జీవిస్తుంది. మహి అనే గద్ద జబ్బుతో బాధపడుతూ తన చావు బ్రతుకుల మధ్య ఉంటుంది. తన భర్తతో ఏడుస్తూ, ఏమండి, చివరిసారిగా నా స్నేహితుల్ని చూడాలని అనుకుంటున్నాను. ఒకసారి తూని, లూసి, చిచ్చుని పిలవండి అని అంటుంది. ఇప్పుడే వెళ్తాను అని చెప్పి చాలా హడావిడిగా వాళ్ల దగ్గరికి వెళ్తాడు. అక్కడ వాళ్లతో, మిత్రులారా, నా భార్య చావు బ్రతుకుల మధ్య ఉండి మిమ్మల్ని కలవరిస్తోంది, ఒకసారి రండి అని అంటుంది. వెంటనే వాళ్ళు చాలా హడావుడిగా బయలుదేరుతారు. మహి గద్ద చాలా బాధపడుతూ ఉంటుంది. వాళ్ళని చూసి చాలా ఆనందపడుతూ, మిత్రులారా, మీరు చేరాక భగవంతుని ఒక్కటి ప్రార్థిస్తున్నాను. నా స్నేహితుని చూసుకున్న తర్వాత నా ప్రాణాలు తీసుకెళ్లమని. దేవుడు నా మాట విన్నాడు, మిమ్మల్ని చూసేలాగా చేశాడు. చాలా సంతోషం. ఉన్నట్టుండి ఏం జరిగింది? అయ్యో అంటూ తన రెక్కలతో గాలి విసురుతూ ఉంటుంది. అయ్యో భగవంతుడా, ఇలాంటి పరిస్థితుల్లో నా స్నేహితురాల్ని చూస్తామో అని అస్సలు అనుకోలేదు. మిత్రులారా, నా బిడ్డలు ఇద్దరు లోపలే ఉన్నారు. వాళ్ళని ఒకసారి తీసుకురండి. చివరిగా వాళ్ళని ముద్దాడి కళ్ళు మూస్తాను అని అంటుంది. వెంటనే అక్కడికి చోటు చిలుక వెళ్ళి ఆ పిల్లలిద్దరినీ తీసుకుని వస్తుంది. తల్లి వారి దగ్గరకు తీసుకుని ముద్దాడుతూ, అమ్మా, నా బంగారు తల్లులు, ఇక నుంచి మీరు నా స్నేహితుల దగ్గర బతకండి. వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటారు. ఏమండి, పిల్లల్ని వాళ్ళ దగ్గరకు పంపించండి అంటూ భర్తతో కూడా చెప్తుంది. ఏం బాధపడుకు, పిల్లలు నీ స్నేహితుల దగ్గరికి వెళ్తారు అని మాటిస్తాడు. తల్లి చాలా సంతోషంగా వాళ్ల వైపు చూసి, మిత్రులారా, నా బిడ్డల్ని మీ బిడ్డలాగా చూసుకోండి. మీకు పుణ్యం ఉంటుంది, చూసుకుంటాము అని నాకు మాట ఇవ్వండి అంటూ కనమొస్తుంది. వాళ్ళు బోరున ఏడుస్తూ, మిత్రమా, నువ్వు చెప్పినట్టుగానే నీ బిడ్డల్ని మేము బాగా జాగ్రత్తగా చూసుకుంటాము అంటూ ఏడుస్తారు. తర్వాత వాళ్ళు తన భుజాల మీద మోసుకుని వెళ్ళి తదుపరి కార్యక్రమాన్ని చేసి తిరిగి వస్తారు. ఇక చిలుక గద్ద భర్తకు చెప్పి ఒక బిడ్డని తీసుకుని వెళ్తుంది. తూని మరో బిడ్డని తీసుకుని వెళ్తుంది. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ కూడా ఆ బిడ్డల్ని ఎంతో బాగా చూసుకుంటూ ఉంటారు. మగగద్ద వాళ్ళ దగ్గరకు వస్తుంది. వాళ్లతో, మిత్రులారా, ఇన్ని రోజులు నా బిడ్డల్ని బాగా చూసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. నేను మరో పెళ్లి చేసుకున్నాను, ఇక ఎలాంటి బాధ లేదు.
నేను నా బిడ్డల్ని తీసుకుని వెళ్తాను అని అడుగుతాడు అందుకు వాళ్ళు కొంచెం సందేహంగా బాధగానే ఆ పిల్లల్ని తిరిగి ఇస్తారు తను ఆ పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆ గద్ద ఆడగద్ద దగ్గరికి తీసుకుని వెళ్తుంది ఇదిగో నా పిల్లల్ని నువ్వు చెప్పినట్టుగానే తీసుకుని వచ్చాను వెళ్ళని ఏం చేసుకుంటావో చేసుకో నాకు మాత్రం నువ్వు కావాలి వీళ్ళని చంపేస్తాను అప్పుడు నాకు పుట్టపోయే బిడ్డలు మన సొంతం అవుతారు ఎప్పటికైనా వీళ్ళు అడ్డమేగా అని అంటుంది నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అంటాడు ఇంతలో చిచ్చు అనే కాకి అక్కడికి వస్తుంది తన ఒక వైద్యురాలు అలాగే ఆ గద్దకి మంచి స్నేహితురాలు వచ్చవా మిత్రమా నీకోసం ఎదురు చూస్తున్నాను ఇదిగో వీళ్ళే నా సవతి పిల్లలు ఈ రోజుతో వీళ్ళ పీడ కూడా వదిలించుకోవాలి అనుకుంటున్నాను మోహినిని చంపడానికి విషం ఇచ్చినట్టుగానే వీళ్ళని చంపడానికి కూడా విషాన్ని ఇవ్వు ఒక్క దెబ్బతో ఆ చచ్చిన తల్లి దగ్గరికి వెళ్ళిపోతారు ఆ మాట వినగానే గద్దపిల్లలు ఏడుస్తూ వద్దు మమ్మల్ని చంపొద్దు మీకు పుణ్యం ఉంటుంది మమ్మల్ని చంపకు మేము మీకు ఎలాంటి అడ్డము ఉండము మమ్మల్ని చంపకు అంటూ ఏడుస్తూ ఉంటాయి ఆ మాటలకి పాపం జాలి కలుగుతుంది ఆ చిచ్చు కాకి తను ఒక తల్లిగా ఆలోచించి తనతో మిత్రమా పిల్లలు ఏం చేశారు నేను మహి మరణానికి కారణమయ్యానని ఎంతగానో బాధపడుతున్నాను ఇప్పుడు ఈ పిల్లల్ని చంపి మరింత పాపం మూటగట్టుకోలేను అంటూ ఏడుస్తూ బాధపడుతుంది ఏమైంది నీకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు వాళ్ళ కన్నీరు చూసి నీకు కన్నీళ్ళు వచ్చాయా నువ్వు మందివ్వకపోతే వీళ్లను నేను చంపేస్తాను అలా జరగటానికి వీళ్ళదు వీళ్ళని నేను చంపనివ్వను నా మాట విను మిత్రమా వీళ్ళు ఎలాంటి అడ్డవుతారు నీకు వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు అంటూ అడ్డుపడుతుంది గద్ద చాలా కోపంగా అడ్డు తప్పుకో అంటూ తన రెక్కలతో కొట్టి ముక్కుతో పొడిచి తనని పంపించేస్తుంది కాకి చాలా బాధగా అక్కడి నుంచి సరాసరి తూని లూసి వాళ్ల దగ్గరికి వెళ్తుంది అక్కడ ఏడుస్తూ మిత్రులారా మీరు అనుకున్నట్టు మీ స్నేహితురాలు వ్యాధితో చనిపోలేదు ఇప్పుడు మహి భర్త చేసుకున్నది నా స్నేహితురాల్ని తను మంచిది కాదు మహి భర్తను ప్రేమించి తనని వివాహం చేసుకోవడం కోసం తనని వశపరిచే పసురుని అందించి తన వైపు తిప్పుకుంది నా దగ్గర విషయం తీసుకుని మోహినిని చంపేసింది నేను చేసిన అన్నిటికీ క్షమాపణ కోరుకుంటున్నాను ఇప్పుడు పిల్లల్ని చంపడానికి ప్రయత్నిస్తోంది నేను వారిని కాపాడడానికి ప్రయత్నించాను కానీ నన్ను కొట్టింది వాళ్ళని కాపాడండి అంటూ ఏడుస్తుంది వెంటనే వాళ్ళు అక్కడికి బయలుదేరుతారు ఇది ఎలా ఉండగా అక్కడ గద్ద పిల్లల్ని పూడ్చిపెడుతుంది శరీరం అంతా భూమిలో ఉండి తల పైకి ఉంటుంది ఆ పక్షికి మరో బిడ్డను పెట్టెలో పెడుతుంది వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ల చావుని చూడాలని అనుకుంటుంది వాళ్ళని చిత్రహింసలు పెడుతుండగా పక్షులన్నీ అక్కడికి వస్తాయి వాళ్ళందరూ కూడా ఏంటి నువ్వు చేస్తున్న పని మీ ఆటలకు సాగవు అన్యాయంగా నా స్నేహితురాల్ని చంపేశావు నిన్ను వదిలిపెట్టము అంటూ ఒక్కసారిగా అందరూ కలిసి తన మీద దాడి చేస్తారు వద్దు వద్దు నన్ను చంపొద్దు నన్ను చంపకు అంటూ కేకలు వేస్తుంది వాళ్ళు దాన్ని చంపేస్తారు గద్ద చనిపోవడంతో మగగద్ద పిచ్చిపట్టినట్టుగా ఒకసారి లే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ తన్ని కూడా చనిపోతుంది ఇక లూసి చోటు చిలుక తూని ముగ్గురు కూడా ఆ పిల్లలు బయటకు తీసి మీకు ఎలాంటి బాధ ఉండదు మనం మన ఇంటికి వెళ్ళిపోదాం పదండి అంటూ వాళ్ళని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళని తమ సొంత బిడ్డల్లా చూసుకుంటూ ఉంటారు అక్కడ పిల్లలు సంతోషంగా ఉంటారు చిచ్చు కాకి తన తప్పును తెలుసుకుని వాళ్లతో పాటు చాలా స్నేహంగా ఉంటుంది వాళ్ళు కూడా తన స్నేహితురాలు అని భావించి తనతో స్నేహం చేస్తారు అలా అందరూ మంచి స్నేహితులుగా మారి అందరూ ఒకచోట సంతోషంగా ఉంటారు.